పెట్టానుగా సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ, ముఖ్యంగా రైతులకి మహాపండగ. ఈ యొక్క సంక్రాంతికి ధాన్యం అంతా కూడా రాసులు ఇంటికి చేరుతాయి, అదే పెద్ద పండుగ అన్నమాట. పశువులతో వ్యవసాయం చేసి సంవత్సర కాలం పాటు ఆ వ్యవసాయంలో ఆ పశువుల పాత్రని ముఖ్యంగా ప్రముఖంగా, ఎందుకంటే మనం సంవత్సరం పొడుగుతా తినడానికి ఆహార ధాన్యాలు మనం పండించడానికి మనకు అవకాశం కలిగజేసింది పశువు. అందుకనే ఈ కనుమ రోజున ముఖ్యంగా పశువులను పూజిస్తారు. ఇక గోమాత అంటే అందరికీ మాత, సర్వ మానవాళికి కూడా మాత గోమాత. ఆ యొక్క గోమాతని నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిది అన్నారు. గోవు పాలు శ్రేష్టమైనవి, అలాగే గోమూత్రం కానీ గోమయం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి విషయం, మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి గోమాతను దర్శించుకున్నట్లయితే మనం ఎక్కడ ఏ దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకున్నా దర్శించుకోకపోయినా పర్వాలేదు, గోమాతలో సర్వదేవతలు ఇమిడి ఉన్నారనేటువంటి విషయాన్ని గ్రహించాం. ఈ రోజున మరి మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ అర్చకులు మహేశ్వర శ్రీనివాస్ గాంధీ గారు పెంచుతున్నటువంటి ఈ గోమాత ఈ రోజున 9వ నెల పూర్తి కావస్తుంది. ఈరోజు ఈ యొక్క గోమాతకి శ్రీమంతాన్ని ఇక్కడ నిర్వహించారు మా కుటుంబ సభ్యులందరూ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదువులు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. మా సోదరులు MEO శంకర్నాథ్ గారు, అలాగే మా AD
రామ్మోహన్ రావు గారు కడప నుంచి ఆయన కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఈ రకంగా గోమాతని పూజించి తరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, నమస్కారం.